ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతము ఈరోజు 15వ అధ్యాయం 7వ స్కందం ఈరోజు చెప్పుకుందాం. అందులో మనము 31 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 32వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, సో ఒకసారి హరే మళ్ళీ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఏం జరిగింది 31 శ్లోకం వరకు అనేటువంటి విషయం మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. యాక్చువల్గా ఇదంతా కూడా నాగరిక జనులకి నారదుడు ఇస్తున్నటువంటి ఉపదేశాలు. నాగరిక జనులు అంటే మనలాంటి గృహస్థ జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులకి నారదుడు ఒక కొన్ని ఉపదేశాలను చేస్తున్నారు, మనం ఎలా జీవించాలి అనేటువంటి దానికి. సో ఒక భక్తుడుగా తన యొక్క గృహస్థ జీవనాన్ని గడపాలి. సో ఎలాంటి దానాలు చేయాలి, ఎవరికి దానాలు చేయాలి, ఏదైనా సరే ఒక పుణ్యకార్యాలు చేస్తే ఎంతమంది బ్రాహ్మణులను పిలవాలి, ఏ విధంగా పుణ్యకార్యాలు చేయాలి, ఎంతమందిని ప్రజలను పిలవాలి, ఎంతమంది చుట్టాలను పిలవాలి, ఏ విధంగా ఎలాంటి కర్మని చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకా కర్మకాండలో కూడా ఎలా మనం కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇంకా అదంతా అయిన తర్వాత ఇంకా మన యొక్క లక్ష్యం అనేటువంటిది ముక్తి అయి ఉండాలి. సో ముక్తి కోసం ఏదైతే అవసరమో ఆ పదంలో మనం ప్రయాణిస్తూ ఉండాలి. పైగా మనలో అనర్థాలన్నింటినీ తొలగించుకోవాలి. మనలో అనర్థాలన్నీ ఏ విధంగా తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచేయటము అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా మన యొక్క జీవన విధానం అనేది ఉంటే, మన యొక్క భావన ఉంటే మన అనర్థాలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటివరకు కూడా తెలియచేసేసారు. ఆ తర్వాత ఇవన్నీ తెలుసుకోకుండా ఒకవేళ మనము శ్రమించి మన యొక్క జీవనాన్ని గనక మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే గనక మన శ్రమంతా వృధానే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే ఇదంతా కూడా శరీర భావంలోనే జరుగుతున్నటువంటి పనులు కాబట్టి శరీర భావంలో చేస్తున్నటువంటి పనుల వల్ల ఆత్మ ఉద్ధారం అనేటువంటిది జరగదు. ఆత్మని మనము పతనం చేస్తూ శరీరాన్ని ఉద్ధరించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా వృధా ప్రయాస అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి ఏదైతే భౌతికమైనటువంటి దానికంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి కలిగేటువంటి లాభం గురించి కూడా మాట్లాడారు. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇప్పుడు ముక్తికి మార్గం చెప్తున్నారు. ముక్తిని పొందడానికి నెక్స్ట్ ఇంకా గృహస్థుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి, ఎలా చేయాలి. మనందరికీ ఒక అభిప్రాయం ఉంది, గృహస్థుడైనటువంటి వ్యక్తి ముక్తి పొందలేడు అని. చాలా మంది స్మార్థ బ్రాహ్మణులు, కర్మకాండ చేసేటువంటి బ్రాహ్మణులు క్లియర్ గా ఇదే చెప్తారు. ముక్తిని పొందే వాళ్ళు సన్యాసులు అవుతారు, గృహస్థులు ఎవరు పొందరు, గృహస్థులకు ముక్తి రాదు అని అంటారు. కానీ శాస్త్రంలో గృహస్థుడైనటువంటి వ్యక్తులు చాలా మంది ముక్తిని పొందారు. మనం మొదటి స్కంధంలో చూస్తే ధృతరాష్ట్రుడు లాంటి వాడు కూడా ముక్తిని పొందాడు, విదురుడు ముక్తిని పొందాడు, పాండవులందరూ ముక్తులను పొందారు, పరీక్షిత్ మహారాజు ముక్తిని పొందాడు. వీళ్ళందరూ గృహస్థులు కదా, వీళ్ళందరూ భౌతికంగా కర్మలు చేయలేదా, చేశారు. కాబట్టి ఇంతమంది భక్తులు ముక్తిని పొందగలిగినప్పుడు మరి గృహస్థుడైనటువంటి మనం ఎందుకు ముక్తిని పొందలేము? మనం ముక్తిని ఎప్పుడు పొందలేము అని అంటే ఒక గృహస్థ జీవనాన్ని ఏ విధంగా మనం గడపాలి అనేటువంటి విషయం తెలియకపోవడం వల్ల మనం ముక్తిని పొందలేము. ఆ విషయాన్ని కనుక మనం శాస్త్ర ఆధారంగా కనుక తెలుసుకోగలిగితే, సాధువుల ఆధారంగా కనుక మనం తెలుసుకోగలిగితే, గురువు ద్వారా మనం కనుక విని తెలుసుకోగలిగితే, గృహస్థులైనటువంటి మనందరికీ కూడా ముక్తి అనేటువంటిది 100% గ్యారంటీ. అందుకనే గృహస్థుల కోసం ప్రత్యేకంగా బోధిస్తున్నారు నారదుడు ఈ అధ్యాయంలో. కాబట్టి గృహస్థులు ముక్తిని పొందరు అనేటువంటిది అది సరి అయినటువంటి వాదన కాదు. చాలామంది ముక్తిని పొందారు. కాబట్టి ఇప్పుడు ముక్తిని పొందేటువంటి మార్గం ఎలా, దానికి ప్రాసెస్ ఏమిటి అనేటువంటి విషయం మనము చూద్దాం 32వ శ్లోకం. సో ఈ మార్గంలో మనము 30, 31వ శ్లోకం ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ లో ఉంది. 30, 31లో ఏం చెప్పారు అని అంటే, ముందు మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని
ఆ ఆసనం మీద మనము కూర్చోవాలి. ఓకే, అంటే యోగ విధానం తెలియజేయబోతున్నారు. అంటే ముందు డూస్ అండ్ డోంట్స్, యమ నియమ గురించి మాట్లాడారు, ఆ తర్వాత ఆసన గురించి మాట్లాడారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. 32 33 శ్లోకం. సూర్యకుమారి మాతాజీ, బుక్స్ ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీస్ కాల్ చేస్తాను. సో 7వ స్కందము 15వ అధ్యాయము 32వ శ్లోకం. 32 33 సూరికుమారి మాత చాలండి. హరే కృష్ణ ప్రభు ప్రాణ గారు. ప్రాణాపానౌ సనిరు సన్నిరుధ్యాత్ పూర కుంభాకరే చకై. ప్రాణాపానౌ సన్నిరుందాత్ పూర కుంభాకరే చకై. యావన్మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్ర నిరీక్షణ. యావన్ మనస్యే జత్ కామాన్ స్వనా సాగ్రా నిరీక్షణ. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమాన్. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్. తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుదః. తతస్తత ఉపాహృత్య హృది రుంధాచ్ఛనైరుద్భవతః. హరే కృష్ణ ప్రభు. నాసికాగ్రమున తదేకముగా దృష్టిని సారించుచు యోగి పూరకము కుంభకము రేచకముల ద్వారా శ్వాసక్రియను క్రమపరిచి మనస్సును భౌతికాసక్తి నుండి నిగ్రహించి మనోవాంఛన అన్నింటినీ విడిచివేయును. కామపరాజితమగు మనస్సు ఇంద్రియ తృప్తి భావనల వైపునకు మళ్ళినంతనే అతడు దానిని వెనుకకు తెచ్చి హృదయ కుహూరమును బందీ చేయవలెను. భాష్యం. యోగాభ్యాస నిధి ఇచ్చట యోగాభ్యాస విధి ఇచ్చట సంక్షిప్తముగా వివరించబడినది. ఇటు యోగాభ్యాసం పరిపూర్ణమైనప్పుడు మనుజుడు దేవదేవుని పరమాత్మ తత్వమును హృదయ కుహరమును కాంచగలడు. కానీ భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకమందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉన్నాడు. యోగి నామాపి సర్వేషం మధ్యతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తాతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనదించువాడును అగు యోగి యోగులందరికన్నాను అత్యంత సన్నిహితముగాను నాతో యోగమునందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. శ్రీకృష్ణునే సదా హృదయపూర్వమున నిలుపుకొనడి కారణమున భక్తుడు శీఘ్రమే పరిపూర్ణ యోగి అగును. సులభముగా యోగమును అభ్యసించుటకు ఇది మరొక పద్ధతి. ఈ విషయమున శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడవగుము, నన్ను అర్చింపుము, నాకు నమస్కరింపుము. భగవద్గీత 18వ అధ్యాయం 65వ శ్లోకమందు మనుజుడు హృదయమున శ్రీకృష్ణుని నిలుపుకొని మన్మన భక్తి యోగమును కొనసాగించినచో శీఘ్రమే అత్యుత్తమ యోగి కాగలడు. పైగా శ్రీకృష్ణు మనస్సులో నిలుపుకొనుట భక్తునికి ఎంత మాత్రము కష్టమైన కార్యము కాదు. దేహాత్మ బుద్ధి కలిగిన సామాన్య వ్యక్తికి యోగాభ్యాసము సహాయకారి కావచ్చునేమో, కానీ భక్తి యోగము చేపట్టిన వాడు మాత్రము శీఘ్రమే సులభముగా పరిపూర్ణ యోగి కాగలడు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇదంతా కూడా అష్టాంగ యోగ విధానంలో ఏ విధంగా మనం ముక్తిని సాధించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే మనం ఇంతకుముందు చూస్తే యమా నియమ గురించి అయిపోయింది, ఆసన గురించి అయిపోయింది. 32 33 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే ప్రాణాయామము ప్రత్యాహారము గురించి చెప్తున్నారు. ఓకే, ప్రాణాయామము అని అంటే మనం బ్రీతింగ్ ఎలా చేయాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా ఉండాలి అనేటువంటిది ప్రాణాయామం. ఇక ప్రత్యాహారము అని అంటే ఇంద్రియాలన్నింటినీ ఇంక్లూడింగ్ మనసు, మనసుతో సహా ఇంద్రియాలన్నింటినీ కూడా ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితం కాకుండా చేయడం, అంటే ఇంద్రియ కర్మలు చేయడం అనేటువంటిది ఆపేయడం, ఇది ప్రత్యాహారం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటివి ఈ రెండు అనమాట. నాసికాగ్రమున తదేకముగా దృష్టిని సారించి, అంటే ఈ ప్రాసెస్ అంతా ఎవరికి అవసరము అని అంటే ఎవరైతే వ్యక్తి భౌతికంగా ఇంద్రియ భోగం చేస్తూ ఉండిపోతారో అలాంటి వ్యక్తులకి ఇది అవసరం. ఎందుకంటే అష్టాంగ యోగ విధానము అనేటువంటిది మొదటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా ఇంద్రియ భోగం నుంచి బయటపడడం కోసం ఉపయోగపడుతుంది. ఇక రెండవ స్టేజ్ యోగారూఢ యోగారురుక్షు, ఈ రెండు స్టేజ్లు. సో ఎప్పుడైతే మనము యోగారురుక్ష స్టేజ్కి వెళ్తామో అప్పుడు మనకి ఏమవుతుందనంటే అప్పటికి మన ఇంద్రియ భోగం ఇంద్రియ కర్మలన్నీ అయిపోతాయి. అంటే మనకి
అష్టాంగ యోగ విధానంలో మొదటి దశలో ఇంద్రియ కర్మలకు సంబంధించినటువంటి పనులు చేయాలి. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ అయిపోతామో ఆ ఇంద్రియ కర్మలను ఆపేసేయాలి. అంటే ఏ కర్మల ద్వారా అయితే అడ్వాన్స్ అవుతామో ఆ కర్మలను కూడా ఆపేసేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అది అష్టాంగ యోగ విధానం. అయితే ఎక్కువగా భౌతికంగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తులు ఈజీగా ఇంద్రియ భోగం వదిలేయాలి అని అంటే అష్టాంగ యోగ విధానం అనేటువంటి ఇంపార్టెంట్. ఒకవేళ మనము ఇంద్రియ భోగం మీద ఇష్టం లేకుండా మనం ఆల్రెడీ భక్తి యోగంలో ఉన్నాం అనుకోండి, మన ఇంద్రియాలన్నీ ఆల్రెడీ పవిత్రమైపోయి ఉన్నాయి, అలాంటి వాళ్ళకి అష్టాంగ యోగ విధానం అవసరం లేదు. అష్టాంగ యోగ విధానం ద్వారా సమాధి స్థితికి వెళ్ళాలి. సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది. ఆ సమాధి స్థితిలో కూడా నువ్వు చేసేటువంటి ధ్యానం ఎవరి మీద ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ముక్తి అనేటువంటి. మనకి జ్ఞానం ఉంది, మనకి ఎవరో శుద్ధ భక్తుల సాంగత్యం ఉంది, ఏ విధంగా అయితే ధృతరాష్ట్రుడికి విదుడి సాంగత్యం వల్ల అష్టాంగ యోగ విధానంలో ఆయన భగవంతుణ్ణి ధ్యానం చేయడం జరిగింది. అలా కనుక మనకు కూడా ఎవరైనా జ్ఞానం ఇచ్చి ఉన్నట్లయితే కనుక మనం కూడా భగవంతుణ్ణి ధ్యానం చేసి మనం కూడా సరి అయినటువంటి ముక్తిని పొందగలగవచ్చు. అలా కాదనుకోండి, మనము మన యొక్క సాధన అనేటువంటిది ఏ స్టేజ్లో ఆగిపోద్దో మనం చెప్పలేము. ఒకవేళ ఇంద్రియ భోగం పూర్తిగా ఆపేసి మనం అష్టాంగ యోగాన్ని కనుక క్రమంగా అడ్వాన్స్ స్టేజ్లో కనుక మనం వెళ్ళగలిగితే మనం సిద్ధులు కూడా గడిచేస్తాం. సిద్ధులు గడించిన తర్వాత ఆపే అవకాశం కూడా ఉంది, కానీ ఆ తర్వాత కూడా మనము భగవంతుడి యొక్క రూపాన్ని మనము ధ్యానం చేయగలగాలి. అలా చేయలేకపోతే ఆ యోగ విధానం కూడా మనకి పరిపూర్ణతని తీసుకురాదు. మానవ దేహం వల్ల మనం చేయాల్సినటువంటి పరిపూర్ణత ఏదైతే ఉందో, మన ఆత్మకి పరిపూర్ణత ఏదైతే కలిగించాలో అది మనం కలిగించలేనటువంటి వాళ్ళము అవుతాం. కాబట్టి భక్తి యోగి ఆల్రెడీ సమాధి స్థితిలోనే ఉంటాడు. సమాధి స్థితి అంటే ఏంటి? సమాధి స్థితి అంటే భౌతిక భావనలో కాకుండా పూర్తిగా భగవంతుడి చింతనలోనే ఉండడం, మనసులో ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు రాకుండా చూసుకోవడం. ఈ స్థితి ఆల్రెడీ భక్తి యోగికి ఉంది. భక్తి యోగి ప్రతి క్షణము భగవంతుడి యొక్క కనెక్షన్లోనే చూస్తాడు. అందుకని మనం అందరం కూడా చూడండి, మనం అందరం కూడా ఒకళ్ళని ఏమని పిలుచుకుంటాం, మాతాజీస్, ప్రభుజీస్ అనండి. మనందరం కూడా ఇప్పుడు ఇందులో ఎవరైతే జాయిన్ అయ్యారు, ఈ క్లాస్లో ఎవరైతే జాయిన్ అయ్యారో 30 మంది కూడా మనం అందరం కూడా ఒక కుటుంబంలా చూసుకోండి. అంటే భక్తి యోగికి కుటుంబము అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే భక్తి యోగిని, భక్తి యోగి అందరినీ కూడా గాడ్ బ్రదర్, గాడ్ సిస్టర్ గా చూస్తాడు. అంటే భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో మనము ప్రతి వ్యక్తిని కూడా రిలేట్ చేస్తాం. మీరందరూ ఎవరు అంటే నాకు గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్. అంటే మీరందరూ కూడా, మనం అందరం కూడా భగవంతుడి పిల్లలము, కాబట్టి మీరందరూ కూడా నాకు భగవంతుడు, నేను భగవంతుడి బిడ్డని, మీరు భగవంతుడి బిడ్డరు, అందుకని మీరందరూ కూడా నాకు గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్. సో భగవంతుడితో కనెక్షన్లో మనం మన యొక్క రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. అంటే మన రిలేషన్స్ భౌతికం కాదు, అప్పుడు మన రిలేషన్స్ ఆధ్యాత్మికమైనటువంటి రిలేషన్స్ అవుతాయి. అందుకని మనము భౌతిక భావంలో ఉన్నటువంటి అవకాశమే లేదు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా భగవంతుడి చింతనలోనే ఉంటాడు. బంధాలు కూడా ఆధ్యాత్మికమే, కర్మలు కూడా ఆధ్యాత్మికమే, మనసుతో చేసేటువంటి చింతన కూడా ఆధ్యాత్మికమే. కాబట్టి మనం అందరం కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నట్లు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు యోగులందరిలో కూడా భక్తి యోగి నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. యోగులందరిలో కూడా భక్తి యోగి అత్యంత సన్నిహితుడు. ఆయన అప్పటికే అష్టాంగ యోగం గురించి పూర్తిగా చెప్పిన తర్వాత ఆయన కంక్లూడ్ చేస్తూ మనకి చెప్పినటువంటి మాట ఇది. అష్టాంగ యోగ విధానాన్ని ముగిస్తూ ఆయన చెప్పినటువంటి మాట. ఎందుకంటే అప్పటికే అర్జునుడు చెప్పేశాడు, ఈ అష్టాంగ యోగ విధానము అనేటువంటిది నాకు సాధ్యమయ్యేది కాదు, ఎందుకంటే నేను ఎంత ప్రయత్నించినా కానీ నేను నా మనసును కంట్రోల్ చేయలేను. కావాలంటే గాలిని బంధించమంటే బంధిస్తానేమో, కానీ మనసును మాత్రం నేను బంధించలేను, అది నా వల్ల కాదు, నువ్వు చెప్పినటువంటి ప్రొసీజర్ అంతా కూడా నేను పాటించలేను అని చెప్పినప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు అవును ఇది కష్టమైన ప్రొసీజరే, కానీ సాధన చేస్తే మాత్రం సాధించవచ్చు అని అన్నారు. ఆ తరువాత ఆయన క్లియర్గా చెప్పేశారు, ఎవరైతే నా గురించి చింతనలో ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి యోగి, యోగులందరిలో అలాంటి వాళ్ళు యోగంలో నాతో జమకూడినటువంటి వాళ్ళు అని చెప్పడం. కాబట్టి మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురు, సర్వదా నన్నే చింతించు, నా భక్తుడు అవు, నా నన్ను అర్చింపము, నాకు నమస్కరింపము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కంక్లూజన్ గా చెప్పడం అనేటువంటి జరిగింది 18వ అధ్యాయంలో. ఇది యోగాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి యోగం. ఈ యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అష్టాంగ యోగం ద్వారా పర్ఫెక్షన్ పొందాల్సినటువంటి అవసరం లేదు.
ఎవరైతే భౌతిక భావంలో ఉంటారో వాళ్ళకు అవసరం ఇదంతా. ఓకే, ఇక్కడ గృహస్థుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జనరల్ గా గృహస్థులందరూ కూడా భౌతిక భావంలోనే ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ గృహస్థ జీవనం అంటేనే ఇంద్రియ భోగం, ఇంద్రియ భోగంలో ఉండి ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇంద్రియ భోగం నుంచి కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళని భక్తిలోకి రాపించడం కోసం ఉండేటువంటి ప్రొసీజర్ అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ మనకి ప్రాణాయామము ప్రత్యాహారం గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా నెక్స్ట్ 34 మళ్ళీ శ్రీమాత ఏవమభ్యస్యతశ్చిత్తం కాలే నాల్పీయ సాయతే. ఏవమభ్యస్య తచ్చిత్తం కాలే నాల్పియ సాయతే. అనిశం తస్య నిర్వాణం యాత్య నిందన వహితం వహ్నివాత్. అనిశం తస్య నిర్వాణం యాచ నింద నవహిని కిన్నవత్ నిందన యోగి వహ్నిత్వం నిందన యాత్య నిందన వహ్నివాత్. యాచ నింద నవహిన్నవత్ కొంచెం నోరు తిరగట ప్రభుజ్యోతి. యోగి విరుగుతి క్రమముగా అభ్యాసం చేసినప్పుడు జ్వాలలు లేదా ధూమము లేనట్టి అగ్ని వలె అతని హృదయము అచిరకాలమునే సుస్థిరమై కలతకు దూరమగును. ప్రభువాదుల వారి భాష్యము. భౌతిక వాంఛల నిలుపుదలయే నిర్వాణము. నిష్కామత్వము అనగా ఒకప్పుడు మనోరథములన్నీను ఆగిపోవటాన్ని భావింపబడుచుండును, కాని అది అసాధ్యము. జీవుడు ఇంద్రియములను గూడియుండును. ఇంద్రియములు పనిచేయుట ఆపివేసినచో జీవుడు జీవుడే కాడు. అతడి పాషాణమో కాష్టమో అగును, అది కూడా అసాధ్యమే. అతడు జీవముతో ఉన్నందున నిత్యుడు చేతన స్వరూపుడు. ఆధ్యాత్మికముగా అగ్రసరులు కానట్టి వారికే భౌతిక వాంఛలచే మనసు కలత చెందుకుండుటకు యోగాభ్యాసం ఉపదేశించబడును. కాని ఎవడేని మనసుని శ్రీకృష్ణ పాదారవిందముల చెంత సుస్థిరముగా నిలపగలిగినచో అది శీఘ్రముగా ప్రశాంతము అగును. అట్టి శాంతిని గూర్చి భగవద్గీత 5.29 అందు ఇట్లు చెప్పబడినది. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాన జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. శ్రీకృష్ణుడు పరమ భోక్త అని, సమస్తమునకు పరమ అధిపతి అని, ఎల్లరికూ పరమ మిత్రుడని తెలుసుకుని వాడు భౌతిక కలవరము నుండి బయటపడి శాంతిని పొందును. కాని దేవదేవుని ఎరిగిన వారికి యోగాభ్యాసం ఉపదేశించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే ఈ మనసుని కంట్రోల్లో ఉంచుతాడో, మనందరికీ కొంతమందికి డౌట్ రావచ్చు, యోగా యోగా ప్రాసెస్ అనేటువంటిది, ఈ యొక్క అష్టాంగ యోగ విధానం అనేటువంటిది చాలా లెంతీ ప్రాసెస్. ఎందుకు అంటే మనిషి మనసుని కంట్రోల్ చేయడము అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అయితే ఒకవేళ మనము మనసుని కంట్రోల్ చేసేటువంటి విషయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు. అది మనసు అనేటువంటిది చాలా చంచలంగా ఉంటుంది. అర్జునుడే చెప్పేశాడు, మనసును కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని. అలాంటి మనసు ఒకవేళ మన సాధన సమయంలో అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మనం అక్కడే ఉండకూడదు. మళ్ళీ తిరిగి మనసును పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ స్థిరంగా కూర్చోబెట్టాలి. మనం కూడా జపం చేస్తున్నప్పుడు, మనము జపం చేసేటప్పుడు కూడా మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. పర్వాలేదు, ప్రాబ్లం లేదు, వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే అది సహజం, వెళ్ళకపోతే అసహజం, వెళ్ళింది అంటే అది సహజమే. ఎవరికి వెళ్ళదు అని అంటే పూర్తిగా భౌతిక కర్మల నుంచి బయటపడేటటువంటి వాళ్ళకి వెళ్ళదు. అందుకనే మనకి ప్రభువాదుల వారు 16 మాలలు చేయమన్నారు. ఒక మాల రెండు మాలలో అనలేదు, ఏ ఒకటి రెండు మాలల్లోనో ఒకవేళ మనకి ఆ జపం చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ మనకి కుదరకపోయినా కానీ మిగిలిన మాలల్లో కుదురుతుంది అని. అందుకనే మనం ప్రతి పూసని కౌంట్ చేసేటప్పుడు, ప్రతి పూసని చేసినప్పుడు కూడా మనం ఫీల్ అవుతూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం కాన్షియస్గా మనసుని ఎటు పోనీయకుండా ఉంచుతున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ ప్రాసెస్లో ఒకవేళ మన మనస్సు అనేక ఆలోచనల వైపు కనుక వెళ్ళిపోయినా కానీ తిరిగి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం స్థిరంగా మన సాధనలోనే ఉంచాలి, మనం పలుకుతున్నటువంటి మంత్రం మీదనే ఉంచాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడు మనకి మనసు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనసులో అలజడులు తగ్గుతాయి, మనసు శాంతియుతంగా ఉంటుంది. అంటే ఈ శాంతియుతమైనటువంటి మనస్సును పొందడము అనేటువంటిది కూడా ఒక లక్ష్యము యోగ సాధనలో, అంటే అష్టాంగ యోగంలో. అందుకనే ఎందుకు నువ్వు యోగా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే మనశ్శాంతి కోసం అని అంటారు. మనశ్శాంతిని పొందడం మాత్రమేనా అష్టాంగ యోగము, లేకపోతే ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణం ఓన్లీ మనశ్శాంతినా? ఓన్లీ మనశ్శాంతి వస్తే సరిపోతుందా? కాదు ప్రభుజీ.
మనశ్శాంతి అనేటువంటిది కూడా మనకి ఏ స్టేజ్లో వస్తుంది? ప్రత్యాహార స్టేజ్లో వస్తుంది మనశ్శాంతి. ఎంతమంది ఈ ధ్యాన ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యాహార స్టేజ్కి వెళ్ళారు? మనం చూసినటువంటి వాళ్ళ కనీసం ఒక్కళ్ళైనా ప్రత్యాహార స్టేజ్కి వెళ్ళారా? ప్రత్యాహార స్టేజ్కి వెళ్ళకుండగానే నాకు మనశ్శాంతి వచ్చేసింది అని అంటే అది వాళ్ళ భ్రమ, వాళ్ళ ఆలోచన. ఏదో కొంచెం సిమ్టమ్స్ ఉండొచ్చు, అంతకుమించి పూర్తిగా మనశ్శాంతి అనేటువంటిది రాదు. ప్రత్యాహార స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ మనసు అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. ప్రత్యాహార స్టేజ్ నుంచి తిరిగి మళ్ళీ మనసు అలసళ్ళకి గురైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గొప్ప గొప్ప ధ్యాన ప్రక్రియలో అష్టాంగ యోగంలో పీక్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మనసు అలసడికి గురి అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ మనసుని ఎంత శీఘ్రంగా కంట్రోల్లో తీసుకురాగలము అనేటువంటి దానికి ఒక కొలమానం అనేటువంటిది లేదు. కొంతమందికి ఒక గంటలోనే తీసుకురాగలరు, కొంతమంది ఒక రోజులో తీసుకురాగలరు, కొంతమంది ఒక నెలలో తీసుకురాగలరు, కొంతమంది కొన్ని జన్మల పట్టినా తీసుకురాలేరు. మనం చూస్తే మనకి మొదటి అధ్యాయంలో మనం నిన్ననే చెప్పుకున్నాము, మొదటి స్కంధంలో ధృతరాష్ట్రుడికి చాలా తొందరగా వచ్చేసింది ఆ కంట్రోల్. అంత భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ చివరికి విదుడు చెప్పినటువంటి మాటలకి పూర్తి భౌతికత్వాన్ని వదిలేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. చాలా త్వరగా వచ్చింది, అంటే ధృతరాష్ట్రుడు పోయినటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన అష్టాంగ యోగంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళారు. అంటే ఎవరు ఎంత శీఘ్రంగా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తారు అనేటువంటి దానికి ఒక వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది, వాళ్ళ వాళ్ళ మనస్సుని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇంకా ధృతరాష్ట్రుడు పూర్తిగా ముసలివాడైపోయాడు, అప్పటికి ఇంకా భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క బలం అనేటువంటిది లేదు, ఇంద్రియాలతో తను చేయాల్సినటువంటి పని ఏమి లేదు ఇంకా. కాబట్టి అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి తన మనస్సు మాత్రమే కంట్రోల్ చేయాలి, ఇంకా మిగిలినటువంటి ఇంద్రియాలన్నీ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయి ఉన్నాయి. చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, ఇంకా పళ్ళు ఊడిపోయాయి, శరీరం లేదు, శరీరంలో అంత స్పర్శతోటి ఆయనకు వచ్చేటువంటి ఫీలింగ్స్ ఏమి లేవు. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకా కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఆలోచనలే. ఆయన చాలా త్వరగా ఆలోచనలు కంట్రోల్ చేయగలిగాడు. ఎందుకు అంటే ఆయనకి ఇంకెవరూ లేరు, ఆయనకు ముందు ఎవరు లేరు, వెనక ఎవరు లేరు. ఆయన భార్య కూడా ఈయనతో పాటు సాధన చేస్తూ ఉంది. ఈయనకున్న లక్ష్యం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి. వెనకాల పక్కన విదుడు కూర్చొని ఉన్నాడు. సో కళ్ళు తెరిస్తే కళ్ళు ముయ్య అంటాడు. కాబట్టి ఒక ఒక గైడు, ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో చేసేటువంటి సాధన చాలా ఫాస్ట్గా మనకి పురోగతిని తీసుకొస్తుంది, ఏ విధంగా అయితే ధృతరాష్ట్రుడికి వచ్చిందో అలాగా. కాబట్టి మనము ఈ అభ్యాసము అనేటువంటిది మనం ఎక్కువగా చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఏ విధంగా అయితే అగ్ని ఉన్న చోట పొగ పోతుంది, అట్లనే సూర్యుడు ఉన్న చోట వెలుగు వస్తుంది, అంధకారం పోతుంది. ఆ విధంగా మనం సాధన ఎక్కువగా ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఈ మనలో ఉన్నటువంటి అన్ని రకాల మనసులో ఉన్నటువంటి కలతలు పోయి మనసు స్థిరంగా కలతలకి దూరమయ్యి శాంతిని పొందుతుంది అని చెప్పారు. అంటే ఇంత పెద్ద ప్రాసెస్లో మనసుని శాంతిని తీసుకురావాలి. కానీ మనకి కృష్ణుడు భగవద్గీతలో శాంతి సూత్రం చెప్పారు. ఏం చెప్పారు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వానాం శాంతి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. అదే మనశ్శాంతిని పొందడం కోసం మనకున్నటువంటి చాలా ఈజీ ప్రాసెస్ ఏమిటి అని అంటే, ఎప్పుడైతే పరమభోక్త శ్రీకృష్ణ భగవానుడు సమస్తానికి ఆయనే అధిపతి, ఆయనే పరమమిత్రుడు అనేటువంటి విషయం కనుక మనం తెలుసుకోగలిగితే ఇది సింపుల్. మీరు చెప్తారు, నేను వింటాను, తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనం శ్రీకృష్ణ భగవానుడికి స్థానాన్ని ఇవ్వాలి మన జీవితంలో. దానికి తగినట్టు మన యొక్క కర్మలు ఉండాలి. తెలుసుకున్నాను, మీరు చెప్పారు, నేను విన్నాను, కాబట్టి నాకు తెలిసింది, నేను కూడా మనశ్శాంతిని పొందానా అంటే కాదు. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తిలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పు ఆచరించినప్పుడు మాత్రమే వస్తుంది. ఆచరించినటువంటి ఏ శ్లోకం ఎన్ని చదివినా కానీ వేస్ట్. మీరు 100 సార్లు 100 శ్లోకాలు చదివినా కానీ మీకు సుకృతి యాడ్ అవుతుంది తప్ప దానివల్ల మన జీవితంలో వచ్చే మార్పు ఏం లేదు. ఆ సుకృతి మీకు వచ్చే జన్మలోను, పై వచ్చే జన్మలోను, మళ్ళీ ఈ జన్మలో మీరు భగవద్గీత శ్లోకాలని పారాయణం చేసినటువంటి సుకృతి వలన వచ్చే జన్మలో భగవద్గీత శ్లోకాలకి అర్థం తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ పై వచ్చే జన్మలో అర్థం చేసుకున్నటువంటి శ్లోకాలని ఆచరించేటువంటి అవకాశం వస్తుంది. ఆ పై వచ్చే జన్మలో ఆచరణలో పర్ఫెక్షన్ పొంది ఆ తర్వాత మనము
భక్తి యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో భగవద్గీతలో, భక్తి అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి ఎక్కువ విలువ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇదంతా పెద్ద లెంది ప్రాసెస్. కాబట్టి ఆచరించినటువంటి వ్యక్తి ఎన్ని శ్లోకాలు చదివినా ఏం చేసినా ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాలి అనుకున్నాడో ఆ మెసేజ్ని మనం పొందం. అందుకనే వేదాలలో ఎన్నో విషయాలు ఉన్నా కానీ వేదాలలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి మంత్రాలు, ఆకర్షణీయమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఆకర్షితులం అయిపోయి అసలు వేదాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ భగవానుని అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సింది నన్నే అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవాన్ డైరెక్ట్ గా భగవద్గీతలోనే చెప్పారు. కానీ మనం వేదాలన్నింటినీ చదివేసి వేదాల్లో ఓన్లీ కర్మకాండకే ఆకర్షితులం అయిపోయాం అనుకోండి, అసలు ఎసెన్స్ మనం పక్కన పెట్టేసినట్టు, అసలు వేదాల వల్ల పొందాల్సినటువంటి లాభాన్ని మనము పొందనట్లే అవుతుంది. కాబట్టి మనకి నిజమైనటువంటి శాంతి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం భగవంతుడికి సేవ చేసినప్పుడు, భగవంతుడి యొక్క పొజిషన్ మనం తెలుసుకొని మన స్థితి భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా మనం ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు మన మనస్సు శాంతిగా ఉంటుంది. మనల్ని ఏ విషయము కల్లోలపరచదు, ఏలాంటి విషయం వల్ల మనము అలజడికి గురిగాము, ప్రశాంతంగా ఉంటాం. ఓకే, అది 35వ శ్లోకం సునీత మాతాజీ. కామాదిభిర నావిద్ధం ప్రశాంతాఖిల వృత్తియత్, కామాదిభిర నావిద్ధం ప్రశాంతాఖిల వృత్తియత్, చిత్తం బ్రహ్మ సుఖం స్పృష్టం నైవోత్తిష్టేత కర్హిచిత్. చిత్తం బ్రహ్మ సుఖ స్పృష్టం నైవోత్తిష్టేత కర్హిచిత్. చిత్తము కామవాంఛలచే కలుషితము కానప్పుడు మనుజుడు నిత్యానందమున నెలకొనినందున సమస్త వృత్తులలో శాంతిని బడయును. అట్టి పదమున ఒక్కమారు నెలకొనినంతటా తిరిగి అతడు లౌకిక కర్మలను చేపట్టడు. భాష్యము బ్రహ్మ సుఖం స్పృష్టం అను విషయము కూడా భగవద్గీత 18.54 ఎందు వివరింపబడినది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచితి నాకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్యస్థితి ఎందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపగా దేనిని వాంఛింపక అట్టి వాడు సర్వజీవుల యడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తి యోగమును పొందుచున్నాడు. సాధారణంగా బ్రహ్మసుఖమనడి దివ్య పదమును చేరినంతట మనుజుడు తిరిగి పతనము చెందడు. కానీ అతడు భక్తి యోగమున నెలకొని నచో నెలకొననిచో భౌతిక స్థితిని దిగజారేడి అవకాశం ఉన్నది. ఆ ఆరుహ్య కృచ్రేణ పరంపదం తతః పదంత్యథోనాదృత యుష్మదంగ్రయః. మనుజుడు బ్రహ్మ సుఖస్థితికి చేరినను భక్తిత సేవలో నెలకొననిచో అచట నుండైనను భౌతిక స్థితికి పతనము చెందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఓకే, సో ఇది కూడా ఈ శ్లోకంలో కూడా 34, 35 రెండు శ్లోకాల్లో కూడా మనసు యొక్క శాంతి గురించి మాట్లాడుతున్నారు, మనశ్శాంతి గురించి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మనసుని శాంత స్థితికి వస్తాడు అని అంటే, ఎప్పుడైతే మనం ఆ మనస్సుని స్థిరంగా మనశ్శాంతి అనేటువంటిది ఎప్పుడైతే లభిస్తుందో, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈవెన్ అష్టాంగ యోగ విధానంలో అయినా కానీ అది అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే ఇంకా ప్రత్యాహార స్టేజ్ దాటిపోయింది. ఇంకా తర్వాత ఇంకేముంది అని అంటే ధారణ, ఆ తర్వాత ధారణ, తర్వాత సమాధి స్థిత. ఓకే, ఆల్మోస్ట్ ఇక ధారణ స్థితికి వచ్చాడంటే పూర్తిగా భౌతిక కర్మలన్నీ ఆగిపోయినట్లే. ఓకే, ఆ ధారణ కూడా సరి అయినటువంటి ఆబ్జెక్ట్, సరి అయినటువంటి లక్ష్యాన్ని మనం ధారణ చేయాలి. అప్పుడు మనం సమాధి, మనం వెళ్ళినటువంటి సమాధి వల్ల మనం పొందేటువంటి గమ్యం ఏదైతే ఉంటుందో ఆ గమ్యము పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మనము ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించి మనసుని కంట్రోల్ చేయగలిగామో అప్పుడు మళ్ళీ తిరిగి పతనం చెందేటువంటి అవకాశం లేదు, మళ్ళీ మనం తిరిగి వెనక్కి రాం. ఆ స్థాయి వరకు వెళ్ళకపోతే మధ్యలో ఉన్నటువంటి 5 స్టెప్పులు 4 స్టెప్పులు ఏవైతే ఉన్నాయో ఏ స్టెప్లో ఇచ్చినా మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం, ఏ ఏ ఎంతవరకు దూరంగా వెళ్ళినా కానీ నేను సాధించాను, నేను ఏదో కొంత నేర్చుకున్నాను అని అనడం తప్ప అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావడమే. సో అలా వెనక్కి వచ్చేటువంటి ప్రమాదము అనేటువంటిది మనకి ఏ స్థాయిలో ఇచ్చైనా ఉంటుంది,
ఎప్పుడు మనకి ఉండదు అది, అంటే ఆ ప్రమాదం ఎప్పుడు ఉండదు అని అంటే పూర్తిగా భక్తి యోగంలో నెలకొని ఉన్నప్పుడు మాత్రం ఉండదు. ఒక్కసారి భక్తుడు అయిపోయామంటే ఇంకా అభక్తుడిగా అయ్యేటువంటి అవకాశమే లేదు. ఎప్పటికీ మనం మళ్ళీ అభక్తులు కాదు. మనం ఒకవేళ మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనకి వెనక్కి లాగినా మళ్ళీ మనం కొంతకాలం తర్వాత మళ్ళీ అదే మార్గంలోకి మనం వచ్చేస్తాం, భక్తి మార్గంలోకి మనం వచ్చేస్తాం. అందుకనే శ్రీకృష్ణుడు నా భక్తుడు ఎప్పటికీ పతనం చెందడు అని ప్రకటించుకో అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఎందుకంటే కొన్ని కొన్ని కారణాల వల్ల, కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఒకవేళ వెనకడుగు వేసినా భక్తుడు తిరిగి మళ్ళీ భక్తి యోగంలోనే ఉంటాడు అని మనకి క్లియర్ గా చెప్పాడు. అది శ్రీకృష్ణుడు మనకి ఇస్తున్న హామీ. కాబట్టి మనం ఎప్పటికీ కూడా పతనం చెందే అవకాశం లేదు భక్తి యోగి. ఇది బ్రహ్మభూత స్థితి అంటే ఆధ్యాత్మికంగా పూర్తిగా ఉండగలిగినటువంటి స్థితి. అలాంటి స్థితికి మనం అందరం కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 36వ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం వర్ఘావసనాత్ పునః. యః ప్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గాపనాత్సునః నాత్పునః. యది సేవేత తాన్ భిక్షుః సవైవాంతాస్య పత్రపః. యది సేవేతే తాన్ భిక్షుః సవైవాంతాస్య పత్రపః. ప్రభుపాదుల వారి భావము, సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు గృహస్థాశ్రమందలి ధర్మము అర్థము కామములని మూడు లౌకిక కలాపములను త్యజించెను. మొదట సన్యాసము స్వీకరించినను తిరిగి అట్టి కలాపములకు అర్థించువాడు హంతాసి అంటే క్రక్కిని కూటిని తినువాడు అనబడును. నిక్కముగా అతడు లజ్జావిహీనుడే. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. చాలా ఆధ్యాత్మికంగా మనం పురోగమించి మళ్ళీ ఏదో ఒక కారణం వల్ల మనం తిరిగి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం మళ్ళీ పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మనం స్థాయిలో లేకపోతే, ఇప్పుడు చాలా మంది ఇలా ప్రత్యాహార స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతికంగా మళ్ళీ భౌతిక కర్మలు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనసు కంట్రోల్ చేసేటువంటి స్థితికి వచ్చిన తర్వాత కూడా, అంటే సన్యాసి అయిపోయిన తర్వాత, అంటే సన్యాసి అయినటువంటి వ్యక్తికి ఇంకా భౌతిక కర్మలు ఏమి ఉండవు. భౌతిక కర్మలను విరమించినటువంటి స్థితి ప్రత్యాహార తర్వాత వస్తుంది. సో ప్రత్యాహార దాటిన స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మనం మనల్ని తిరిగి మనం భౌతిక కర్మల్లో నెలకొన్నాము అని అంటే తక్కిన కూడు తిన్నటువంటి వాడితో సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇది నారదుడు చెప్తున్నటువంటి మాట. ఓకే, కక్కిన కూటిని తినేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి లౌకిక కర్మల్లోకి వస్తారు. ఆధ్యాత్మిక పురోగతి కొంతవరకు సాధించిన తర్వాత కూడా వెనక్కి రావడం అనండి. ఓకే, ఇది లజ్జాహీనుడే, అలాంటి వాడు నిక్కముగా లజ్జాహీనుడే అని చెప్పి చదవన్నమాట. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భాష్యము, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ ద్వారా లౌకిక కలాపం నియంత్రించబడును. వర్ణాశ్రమ ధర్మము లేనప్పుడు లౌకిక కలాపమును జంతు జీవులను తలంపజేయును. మానవ జన్మ యందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమము పాటించినప్పుడు చివరకు సన్యాసాశ్రమం తప్పనిసరైనది. కేవలము సన్యాసాశ్రమం ద్వారానే మనుజుడు బ్రహ్మసుఖములో స్థితుడగును. బ్రహ్మసుఖ స్థితిలో అతడు కామవాంచలచే ఆకర్షితుడు కాడు. నిజమునకు మనుజుడు ఏమాత్రము కలత గురి కానప్పుడు, ముఖ్యముగా మైథునిక సుఖవాంతి లేనప్పుడు సన్యాసి ఒకటి అర్హుడగును. లేనుచో అతడు సన్యాసమే స్వీకరించరాదు. ఎవడేని అపరిపక్వ స్థితిలో సన్యాసాశ్రమం స్వీకరించినచో స్త్రీ ఆకర్షణకు లోనై కామవాంచలు కలిగిన వాడై తిరిగి నామమాత్ర గృహస్థునిగా ఒకట లేదా స్త్రీకి బలి ఒకట ఎంతే అవకాశం కలదు. అమిత లజ్జావిహీనుడకు అతడు వాంతాసి అంటే తాను కక్కిన దాన్నే తినువాడని పిలువబడును. నిశ్చయముగా అతడు నిందనీయమగును. నిందనీయమగు జీవితమునే గడుపును. కనుక కృష్ణ చైతన్యోద్యమం నందు బ్రహ్మచారులకు సన్యాసులకు శ్రీ సాంగత్యము నుండి దూరముగా నుండమని ఉపదేశించబడుచుడును. అప్పుడు తిరిగి కామవాంచలకు బలి ఒకట సంభవింపదు. హరే కృష్ణ ప్రభుజీ దండవతం. ఈవెన్ యోగ ప్రక్రియలో కూడా మనం ముందుకు వెళ్ళి వెనక్కి ఎప్పుడు వస్తాము అని అంటే మనకి స్త్రీ మీద ఉన్నటువంటి ఆకర్షణ వల్ల వస్తాం. స్త్రీ ఆకర్షణ అటువంటిది ఎంత బలమైనది అని అంటే మనము ఎంత పురోగమించినా కానీ వెనక్కి పడేటువంటి అవకాశం ఉంది. విశ్వామిత్రుడు కూడా స్త్రీ ఆకర్షణ వల్లనే పడిపోయాడు. శోభరముని కూడా
తనకున్నటువంటి కామ వాంఛ వల్లనే పడిపోయాడు. ఓకే, సో ఈ విధంగా మనం చరిత్రలో చూస్తే అనేక మంది మునులు అష్టాంగ యోగంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వెనక్కి పడిపోయారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏమని పిలుస్తారని చెప్తున్నారు? వాతాంసి, వాంతాసి. ఓకే, వాంతాసి అంటే కక్కిన కూటిని తినేటువంటి వాడు అని అర్థం. అంటే మనము పురోగమించి వెనక్కి రావడం. సో అలా గొప్ప గొప్ప యోగులు కూడా వెనక్కి పడిపోయినటువంటి సందర్భాలు ఓన్లీ స్త్రీ సాంగత్యం వల్ల మాత్రమే కలుగుతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి కామ వాంఛ నుంచి బయటపడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 37వ శ్లోకం, రామకృష్ణ ప్రభు. యై స్వదేహ శ్రుతో అన్నాత్మా మర్త్యో విక్రుమి భస్మవత్. రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, వీటిలో ఉన్నారు. రమేష్ ప్రభుజీ చదవండి. యై స్వదేహ స్మృతో అన్నాత్మా మర్త్యో విక్రుమి భస్మవత్. యై స్వదేహ స్మృతో అన్నాత్మా మర్త్యో విక్రుమి భస్మవత్. తయేన మాత్మ సాకృత్వా శ్లాఘయంతీహ హ్యసత్తమ. తయేనమాత్మ సాకృత్వా శ్లాఘయంతి సత్తమాః. హరే కృష్ణ ప్రభుజీ, దన్నప్రణం. హరే కృష్ణ భగవాన్ ప్రభుజీషన్. దేహము మరణశీలమనియు మరణాంతరము అది మలము క్రిములు లేదా బూడిదిగా మారునట్టు తొలుత తలచినను తిరిగి దానికి ప్రాముఖ్యము ఇచ్చి ఆత్మయని శ్లాఘించడి సన్యాసులు పరమ మూఢులని భావింపబడుతురు. పరపటిపై శ్రీ ప్రభుపాద. జయ శ్రీ ప్రభుపాద. జ్ఞాన ప్రగతి ద్వారా తాను అనగా బ్రహ్మము ఆత్మస్వరూపుడే అని దేహము కాదని స్పష్టముగా నెరిగిన వాడే సన్యాసి. అట్టి అవగాహన కలిగిన వాడు అహం బ్రహ్మస్మి స్థితిలో ఉన్నందున సన్యాసాస్త్రమును గ్రహింపవచ్చును. బ్రహ్మభూతన ప్రసన్నాత్మ నా స్పృశతి నా కాంక్ష. దేహ పోషణ కొరకే శోకింపని వాడు, అత్యాశ పడిన వాడు, సమస్త జీవులను ఆత్మస్వరూపులుగా అంగీకరించేవాడు నా పురుషుడు ఎదుట భగవద్భక్తిలోనికి ప్రవేశింపగలడు. భగవద్భక్తిలో ప్రవేశింపకుండాను కృత్రిమముగా తను బ్రహ్మముగా లేదా నారాయణునిగా భావించేవాడు దేహము మరియు ఆత్మ భిన్నమని చక్కగా నిరూప నిత్యముగా పతనము చెందును. పతంత్యథ. అట్టివాడు దేహమునకే ప్రాముఖ్యమునిచ్చును, దేహమునకే అమిత ప్రాముఖ్యమునిచ్చిన సన్యాసులు భారతదేశమును పలువురు కలరు. వారిలో కొందరు భేదవాణిని దరిద్ర నారాయణునిగా భావించి అతని దేహమునకు విశేష ప్రాముఖ్యమునిచ్చారు. పలువురు ఇతర సన్యాసులు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు లేదా శూద్రుడనడి దేహం యొక్క సాంఘిక స్థితికి ప్రాధాన్యమిచ్చారు. అట్టి సన్యాసులు పరమ మూఢులు అనగా అసత్తమాహ. దేహమునకు ఆత్మకు భేదము నెరవుక బ్రాహ్మణ దేహమునే బ్రాహ్మణునిగా తలచెడు కారణమున వారు లజ్జావిహీనులే. బ్రాహ్మణత్వం అనగా బ్రహ్మజ్ఞానమని అర్థం. కానీ వాస్తవం నాకు బ్రాహ్మణుని దేహము బ్రహ్మము కాదు. అటే దేహము ధనికుడు కాదు. అట్లే దేహము ధనికుడు కాదు, దరిద్రుడు కాదు. భేదవాడు దరిద్ర నారాయణుడైతే సంపన్నుడు ధనిక నారాయణుడగునా? కనుక నారాయణ నామమునకు అర్థము జరిగిన వారు దేహమునే బ్రహ్మమని లేదా నారాయణుడని భావించేవారు ఇచ్చుట అసత్తమాహ అనగా పరమ మూఢులు అని వర్ణింపబడి దేహాత్మ బుద్ధి కలవారే అట్టి సన్యాసులు దేహమును సేవించుటకై అనేకమగు యోచనలు చేయుచుండు. నామమాత్ర ధర్మమును కూడినట్టి హాస్యాస్పదమగు కార్యములను అనుగించు వారు మానవులను తప్పుద్రవ పట్టించు. అటువంటి వారు ఇచ్చట అపప్రపహ అసత్తమాహ అనగా లజ్జావిహీనులు, ఆధ్యాత్మిక జీవనం నుండి పతితులైన వారు అని వర్ణింపబడిరే. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకంలో అసత్తమా సన్యాసి అనేటువంటి ఒక ప్రత్యేక రకమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మొదట్లో ఏమనుకుంటారు అని అంటే, ఓకే నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ ఆత్మ. ఈ శరీరం నేను అనుకోవడం వేస్ట్, ఎందుకంటే ఈ శరీరము ఎప్పటికైనా కానీ నశించిపోయేదే. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేస్తామో ఈ శరీరము మలముగా మారిపోతుంది, లేకపోతే క్రిములుగా మారిపోతాయి,
లేకపోతే బూడిదిగా మారిపోతుంది. ఇలాంటి శరీరం నేను కాదు అని అనుకోని కూడా, కొంత పురోగమించి కూడా, తర్వాత ఏదో ఒక కారణంగా లేదు లేదు నేను అనుకున్న తప్పు, శరీరమే నేను అని అనుకునేటువంటి భావాన్ని గనక పొందినట్లయితే అలాంటి వ్యక్తిని పరమమూఢుడు అని భావిస్తారు. అలాంటి సన్యాసిని అసత్తమా సన్యాసి అని అంటారు. ఓకే, అంటే ఆధ్యాత్మికంగా పురోగమించి తిరిగి పతనం చెందడం, భౌతిక భావంలోకి రావడం, తిరిగి శరీరమే నేను అనుకునేటువంటి స్థాయిలోకి రావడం, ఇలాంటి సన్యాసుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు లజ్జాహీనులు, ఆధ్యాత్మిక జీవనం నుండి పతితులైనటువంటి వారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దేహాత్మ బుద్ధి అనేటువంటిది సన్యాసులకి తగదు. సన్యాసులు దేహాన్ని సేవించటం మానేసి వాళ్ళు భగవంతుణ్ణి సేవించటం అనేటువంటిది మొదలు పెట్టాలి. లేదు అని అంటే సన్యాసి కూడా దేహాత్మ భావంలోనే ఉంటే అంతకంటే సిగ్గుమాలింది ఇంకోటి లేదు. చాలా మంది దేహ పోషణ కోసం సన్యాస ధారణ చేస్తారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళని మిథ్యాచారులు అని అంటారు. ఒకవేళ వాళ్ళు సన్యాసుల్లా కనిపించినా కానీ వాళ్ళు సన్యాసులుగా మారడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే వాళ్ళ కుటుంబ పోషణ, వాళ్ళ దేహ పోషణ. సో మన పోషణ కోసం మనం వేసుకునేటువంటి కాషాయం ఏదైతే ఉందో అలా గనక మనం ఒకవేళ చేసినట్లయితే మనము ఇలాంటి లజ్జాహీనుల యొక్క కోవలోకి చెందినటువంటి వాళ్ళం అవుతాం, ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి వ్యక్తుల కింద కానీ పరిగణింపబడతాం. అలాంటి సన్యాసులకి ముక్తి అనేటువంటిది ఎప్పుడు రాదు, అలాంటి వాళ్ళను మనం ఫాలో అవ్వద్దు. చాలామంది గురువులు ఉన్నారు కాషాయం కట్టుకొని ఊరూరా తిరుగుతూ శిష్యుల్ని తయారు చేస్తూ ఆర్థికంగా లాభాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నాన్ని చాలా చేస్తూ ఉంటారు. చాలామంది గురువులు మనకి టీవీలలో న్యూస్ల్లో కూడా వస్తున్నారు. వాళ్ళు సన్యాస జీవనం అనేటువంటి బయట మనకి కనిపించే జీవితం, వెనకాల వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా మనకి టీవీల్లో న్యూస్లుగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో అలాంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించరు. అలాంటి వ్యక్తులు పతనం చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తారు, కానీ వాళ్ళకి ఎప్పటికీ కూడా కనీసంగా ఉత్తమ లోకాలు కూడా రావు అలాంటి వ్యక్తులకి అని మనకి అర్థం చేసుకోవాలి. కాబట్టి భౌతిక భావన లేనటువంటి వ్యక్తి నిజమైనటువంటి సన్యాసి. నెక్స్ట్ 38 39 రామకృష్ణ ప్రభుజీ చదువుతారా? ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తి. హరే కృష్ణ. గృహస్థస్య క్రియత్యాగో వ్రతత్యాగో వటోరపి. గృహస్థస్య క్రియత్యాగో వ్రతత్యాగో వటోరపి. తపస్వినో గ్రామసేవాభి తపస్వినో గ్రామ సేవా భిక్షోరింద్రియలోత. తపస్వినో గ్రామ సేవా భిక్షోరింద్రియలోత. ఆశ్రమాప సదా హ్యేతే ఖల్వాశ్రమ విడంబన. ఆశ్రమాప సదా హ్యేతే ఖల్వాశ్రమ విడంబనాః. ఏవ మాయా విమూఢాంస్తాం ఉపేక్షేతానుకంపయా. దేవమాయా విమూఢాంస్తాన్ ఉపేక్షేతానుకంపయా. రూపాల వారి భావము. గృహస్థాశ్రమమునందున్నవాడు విధి నియమములను విడుచుట, గుర్వాశ్రయమున ఉన్నప్పుడు బ్రహ్మచారి బ్రహ్మచర్య వ్రతమును పాటింపకుండుట, వానప్రస్థుడు గ్రామమున వసించుచు నామమాత్రము సామాజిక కార్యక్రమములలో పాల్గొనుట, లేదా సన్యాసి ఇంద్రియభోగ లాలసుడగుట అత్యంత హేయమైనది. ఈ రీతిగా వర్తించిన వాణిని అతి హీనునిగా భావించవలను. భగవన్ మాయచే భ్రమితుడైన అట్టి కపటిని ఏ పదము నుండైనను త్యజింపవలను. లేదా సాధ్యమైనచో అతడు పూర్వ పదమును బడైనట్లు బోధ చేయవలను. భాష్యము. వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతములను స్వీకరింపనిదే మానవ సంస్కృతి నాగరికత ఆరంభము కానిదే నేను పలుమార్లు నొక్కి చెప్పి ఉన్నాను. గృహస్థాశ్రమమున మైథున సుఖభోగమునకు అనుమతి ఉన్నప్పటికీ గృహస్థాశ్రమ విధి నియమములను పాటింపకనే దానిని ఎవ్వడును అనుభవింపరాదు. ఇదివరకే తెలుపబడినట్లు బ్రహ్మచారి గురువు రక్షణలో నిలవవలెను. బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం. బ్రహ్మచారి గురువాశ్రయమున వసించనిచో, వానప్రస్థుడు లౌకిక కర్మలలో నియుక్తుడైనచో,
లేదా సన్యాసి అత్యాశాపరుడై జిహ్వచాపల్యముచే మాంసము గ్రుడ్లు మొదలగు వానిని భుజించినచో మోసకారియే అగును. అట్టి వానిని అల్పునిగా భావించి వెంటనే ఉపేక్షించవలెను. కాని మనిషి సమర్థుడైనచో అట్టి వారి ఎడ దయకుని బోధ చేసి తప్పుత్రోవ పట్టకుండా ఆపవలెను. లేనిచో వారిని విడిచిపెట్టి ఉపేక్ష వహించవలెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వర్ణాశ్రమ ధర్మంలో వివిధ వర్ణాల వాళ్ళు, వివిధ ఆశ్రమాల వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి దానికి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఒక గృహస్థుడు విహిత కర్మలు, వాళ్ళకి సంబంధించినటువంటి గృహస్థుడికి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. ఒకవేళ గృహస్థుడు అయినటువంటి వ్యక్తి ఈ నియమాలను కనుక పాటించకుండా గృహస్థ జీవనాన్ని కనుక గడిపేశాడు, అలాంటి వ్యక్తిని ఒక బ్రహ్మచారి కఠోరమైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. విద్యాభ్యాసం తప్ప వాళ్ళకి వేరే లక్ష్యం ఉండకూడదు. ఒక బ్రహ్మచారి అయినటువంటి వ్యక్తి బ్రహ్మచర్యాన్నే వదిలేశాడు అనుకోండి, అలాంటి వ్యక్తి. ఇక లేకపోతే వానప్రస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తి, వానప్రస్థంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండకుండా ఏ తీర్థస్థానాలకు వెళ్ళిపోయి అక్కడ లేదంటే ఎవరూ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి అది కూడా పుణ్యక్షేత్రమైనటువంటి ప్రదేశం తీర్థస్థానానికి వెళ్ళిపోయి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేయాలి. అంటే వానప్రస్థ జీవనాన్ని గడపాల్సినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఒకవేళ వానప్రస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇల్లు వదిలేసి ఇంకెవరో ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, లేదంటే ఆయన ఆధ్యాత్మిక సాధన చేద్దామని ఇంకెక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, లేదంటే అక్కడ కూడా ఆధ్యాత్మికంగా ఉండకుండా భౌతికంగానే ఉన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా భౌతికత్వాన్ని వదిలేసి పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. ఒకవేళ అలా లేనటువంటి వ్యక్తి, ఇలా నాలుగు ఆశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశ్రమ నియమ నిబంధనలకి అనుగుణంగా లేకపోతే అలాంటి వ్యక్తులని మనం వెంటనే త్యజించేసేయాలి. అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉండకూడదు. వీలైతే మనం వాళ్ళకి బోధ చేసి వాళ్ళ యొక్క ఆశ్రమ యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఆశ్రమ వాళ్ళు ఏ ఆశ్రమంలో అయితే ఉన్నారో ఆ ఆశ్రమ నియమ నిబంధనలను తెలియచేసి వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు కనుక మారకపోతే వాళ్ళ సాంగత్యాన్ని వదిలేసేయాలి, వాళ్ళకి దూరంగా వచ్చేసేయాలి. ఇది మనకి గృహస్థులు అయినటువంటి మనకి నారదులు తెలియజేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి జిహ్వ చాపల్యం కోసం మనము గృహస్థులమయ్యుండి మనము మాంసము తినడము లేకపోతే గురుడ్లు తినడము ఇలాంటివన్నీ తిన్నట్లయితే కనుక మనము మనల్ని మనం మోసగించుకున్నట్లే అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 40వ శ్లోకం. హైమవతి మాతది. ఆత్మానాం చేద్విజానీయాత్ పరం జ్ఞానాధుతాశయః. ఆత్మానం చేద్విజానీయాత్ పరం జ్ఞానదుతాశయః. ఇమిచ్ఛన్ కస్య వాహేతోర్ దేహం ఉష్ణాతి లంపటః. ఇమిచ్ఛన్ కస్య వాహేతో దేహం ఉష్ణాతి లంపటః. హరే కృష్ణ ప్రభు. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండే ఆత్మ పరమాత్మలను తెలుసుకొనుటకే మానవ జన్మము ఉద్దేశింపబడినది. ఉత్కృష్టమగు జ్ఞానముచే మనుషుడు పరిశుద్ధుడై ఆ రెండింటినీ తెలుసుకొనినచు ఇక ఏ కారణమున ఎవరి కొరకు లంపటుడు ఇంద్రియ ప్రీత్యర్థము దేహ పోషణం చేసుకొనును? భాష్యము. నిస్సందేహముగా ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఇంద్రియ ప్రీత్యర్థము దేహ పోషణ చేసుకునుట యందు అభిరుచి కలవాడై ఉండును. కానీ దేహము ఆత్మ కాదని విషయమును జ్ఞానాభ్యాసముచే మనుజుడు క్రమముగా తెలుసుకునవలెను. ఆత్మ పరమాత్మలు ఇరువురు ఈ భౌతిక జగత్తునకు పరమైన వారు. మానవ జన్మను బడిసిన వాడు ముఖ్యముగా సన్యాసమును స్వీకరించిన వాడు దీనిని అవగతము చేసుకునవలెను. ఆత్మనెరిగిన సన్యాసి ఆత్మోద్ధారములోను పరమాత్మని సాంగత్యములోను నెలకొనవలెను. జీవుని భగవద్ధామమునకు చేర్చుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశింపబడినది. అట్టి స్థితికి చేరవాలని కోరుకునుటయి మానవ జన్మ ఎందు ప్రతి ఒక్కరి ధర్మము. అలా చేయనిచో ఇక దేహ పోషణం ఎందులకు? ముఖ్యముగా సన్యాసి అయిన వాడు సాధారణమైన పరిస్థితులలో దేహ పోషణం చేసుకుంటే కాక దాని కొరకు ఏది చేయుటకైనను అనగా మత్స్య మాంస భక్షణముతో సహా సిద్ధపడినచో నిక్కముగా లంపటుడే అగును. కేవలము ఇంద్రియ ప్రీతికరమకు కార్యములలో నెలకొరిన వాడే లంపటుడు. ముఖ్యముగా సన్యాసి వాచా వేగమునకు ఉతర వేగమునకు ఉపస్థ వేగమునకు దూరముగా ఉండవలెను. ఆత్మ దేహము వేరని పూర్తిగా తెలియనంత వరకు
ఇవి మనుజుని లిపిల కలతపరచును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే. సో ఒక సన్యాసి అంటే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి. ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మనిషికి కూడా అవసరమే. అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశమే ఆధ్యాత్మికంగా పురోగమించటము. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి దేహభావంలో కాకుండా మనము భక్తి అంటే భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవడం, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం, పరమాత్మ జ్ఞానాన్ని పొందడం, పరమాత్మతోటి మనకు ఉన్నటువంటి రిలేషన్ని తెలుసుకోవడం, ఇది ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి పురోగమించినటువంటి వ్యక్తి పొందేటువంటి జ్ఞానం. ఇలాంటి జ్ఞానం పొందడము అనేటువంటిదే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చేసేటువంటి భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, దేహాత్మ భావనలు లేకుండా ఉండడం కోసం. అలాంటి మనం చిన్నప్పటి నుంచి బాగానే భక్తి చేస్తున్నామండి, మేము భగవంతుని బాగానే పూజిస్తున్నామండి, మేము అన్ని ధార్మికంగానే ఉంటాము అని అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ ఆత్మజ్ఞాన స్థితికి రాకపోతే వాళ్ళ భక్తి శూన్యం, వాళ్ళ భక్తిలో ఎలాంటి మీనింగు లేదు, వాళ్ళ భక్తి వల్ల వాళ్ళు పొందినటువంటి లాభం ఏమీ లేనట్లు. కాబట్టి మానవ జన్మని ఉపయోగించుకోకుండా ఉండకుండా, మానవ జన్మను ఉపయోగించుకోవాలి అని అంటే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది అవసరం, మనం దేహాత్మ భావం నుంచి బయటికి రావడం అనేటువంటిది అవసరం. లేదు అని అంటే కనుక మనము ఒక లంపటుడు అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి పూర్తిగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తి, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి, సో అలానే ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా మనసు వేగాన్ని, ఉదర వేగాన్ని, ఉపస్థ వేగాన్ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ 41 ఎవరు చదువుతారు మొదటి? రామకృష్ణ ప్రభు చదవండి. రమేష్ ప్రభు చదవండి. ఆహుహు శరీరం రథమింద్రియాణి. రమేష్ ప్రభు జీ, హరే కృష్ణ. అదే కృష్ణ ప్రభు, నేను చేయమంటారా? చదవండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ చదవండి. రమేష్ ప్రభు చదువుతున్నాను నేను. ఓకే చదవండి. ఆహు శరీరం రథం ఇంద్రియాణి. ఆహు శరీరం రథం ఇంద్రియాణి. హయాన భీషూన్ మన ఇంద్రియేశం. హయానభీషుం మన ఇంద్రియేషం. వర్త్మాని మాత్రా దిశనాం చ సూతం. వర్త్మాని మాత్రా దిశనాం చ సూతం. సత్వం బృహద్ బంధురం ఈశ సృష్టం. సత్వం బృహద్ బంధురమేశ సృష్టం. హరే కృష్ణ. జ్ఞానమందు అగ్రేసురులైన ఆధ్యాత్మిక వాదులు భగవద్ఆత్మచే నిర్మితమైన దేహమును రథముతో పోల్చుదురు. ఇంద్రియములు అశ్వములు వంటివి. ఇంద్రియములకు ప్రభువుకు మనస్సు పగ్గము వంటివిములే గమ్యములు. బుద్ధి రథసారిది. దేహమంతటను వ్యాపించి ఉన్నట్టు చైతన్యము ఈ జగత్తులో బంధకారణము. ఓకే, సో ఈ యొక్క మనిషి యొక్క శరీరాన్ని రథంతో పోలుస్తున్నారు. సో ఇది మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనము పూర్తిగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక రథంతో పోల్చినప్పుడు అసలు మనం ఎవరు, ఈ శరీరం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అని ఇక్కడ పోల్చడం అనేటువంటిది జరిగింది. ఆధ్యాత్మికవాదులు భగవద్ఆజ్ఞచే నిర్మితమైనటువంటి దేహమును రథముతో పోలుస్తారు. ఎందుకంటే ఇంద్రియాలు అశ్వములు వంటివి, అంటే రథానికి ఉన్నటువంటి అశ్వాలు, గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలే ఈ శరీరాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి, తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఇంద్రియం ఏది కావాలి అని కోరుకుంటే అటువైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో కాబట్టి ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, మనం గమ్యాన్ని చేరుకో. ఇంద్రియాలన్నిటి యొక్క లక్ష్యం కూడా ఒకటే అయి ఉండాలి. అప్పుడేమవుతుంది, ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకోండి. ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క కోరిక ఉంది, ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకోండి, రథం ఎక్కడికి వెళ్తుంది? రథాన్ని లాగేటువంటి గుర్రాలు వేరు వేరు డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రథం ముందుకెళ్ళదు కదా,
అలా మన ఇంద్రియాలన్నీ కూడా ఒక డైరెక్షన్ లోకి వెళ్ళాలి. అలా కాకుండా ఇంద్రియాలన్నీ వేరు వేరు డైరెక్షన్ లోకి వెళ్ళిపోతే, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని కోరుకుంటూ ఉంటే, తన ఇంద్రియార్థాన్ని అది కోరుకుంటూ ఉంటే, అప్పుడు మన గమ్యం కూడా పురోగమించదు. కాబట్టి ఈ ఇంద్రియాలని రథము యొక్క అశ్వాలతో పోలుస్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఇంద్రియములకు ప్రభువుకు మనసు పగ్గము వంటిది. మనసు ఏదైతే ఉందో ఆ యొక్క రథ ఆ యొక్క ఈ యొక్క హశ్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుర్రాలు ఏవైతే ఉన్నాయో, గుర్రాలన్నింటినీ బంధించి ఒకే డైరెక్షన్ లో తీసుకువెళ్ళడం కోసం పగ్గం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పగ్గం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఈ గుర్రాలన్నింటినీ కంట్రోల్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు వెళ్లకుండా కంట్రోల్ చేసి ఒకే డైరెక్షన్ లో వెళ్ళేలా చేస్తుంది. కాబట్టి మనకున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలన్నింటినీ వేరువేరు డైరెక్షన్ లో వెళ్లకుండా వాటన్నిటిని కంట్రోల్ చేసి ఒకే డైరెక్షన్ లో వెళ్ళేలాగా చేసేటువంటి పగ్గం ఏమిటి అని అంటే మన మనస్సు. సో మనసు అనేటువంటి పగ్గం ద్వారా ఇంద్రియాలు అనేటువంటి ఈ యొక్క హస్వాలని కంట్రోల్ చేయాలి. ఓకే, ఇక ఇంద్రియార్థములే గమ్యములు. ఓకే, ఈ పగ్గము కనుక సరిగ్గా కంట్రోల్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థాల వైపు వెళ్ళిపోతాయి, ఇంద్రియార్థాలు వాటికి గమ్యాలు అవుతాయి. అలా వెళ్లకుండా ఉండాలి అని అంటే మనసు వాటిని కంట్రోల్ చేయాలి. మనసు ఎప్పుడైతే కంట్రోల్ చేయాలో, మనసు కంట్రోల్ చేయడం కోసం మనకి ఇంటెలిజెన్స్ ఉండాలి. మనం అందరం ఏమనుకుంటాము అని అంటే, పర్వాలేదులే, ఇది చెయ్యొచ్చులే, ఇలా తినొచ్చులే, ఇలా వెళ్ళొచ్చులే, ఇలాంటి సినిమా చూడొచ్చులే, ఇలాంటి మాంసం తినొచ్చులే, అది చేయొచ్చులే, ఇది చేయొచ్చులే అనుకుంటాం. కానీ మనకి ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, మనకి బుద్ధి ఉందనుకోండి, మన బుద్ధి ఏం చెప్తుందంటే మనసును కంట్రోల్ చేస్తుంది. బుద్ధి ఏం చెప్తుంది, ఈ బుద్ధి లేదు లేదు నువ్వు ఇలా చేస్తే తప్పు, ఇది చేస్తే ఇలాంటి నష్టం వస్తుంది, ఇలా ఉండకూడదు అనేటువంటి విషయం మనసుకి తెలియచేసేటువంటిది బుద్ధి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంది. ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు మనసు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా రైటా తప్పా అనేటువంటి ఆలోచన, విచక్షణ అనేటువంటిది పెరుగుతుంది. అలా కాకపోతే చాలా సినిమాల్లో ఉంటుంది, మనసు చెప్పిన మాట విను, నాకు మనసు ఒక మాట చెప్తుంది, బుద్ధి ఒక మాట చెప్తుంది, ఏం చేయాలి నేను అని అంటే మనసు చెప్పినటువంటి మాటలు విను అని అంటుంటాం. అలా కాదు, మనసు చెప్పిన మాట కాదు, బుద్ధి చెప్పిన మాట వినాలి. బుద్ధి కనుక మనసును కనుక కంట్రోల్ చేయగలిగితే, ఒకవేళ మనసుతోటి మనకి కావాల్సింది కోరుకున్నా కానీ, మనసుకి ఫలానా విషయం పట్ల ఆసక్తి ఉన్నా కానీ, ఎప్పుడైతే మన బుద్ధి దాన్ని కంట్రోల్ చేస్తుందో, అప్పుడు కోరిక ఉన్నా కానీ ఆపుకుంటాం. ఐస్ క్రీమ్ తినాలని ఉంది కానీ ఇప్పుడు తినకూడదు, తింటే ఇది చలికాలము జలుబు చేస్తుంది అని బుద్ధి చెప్పాలి. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఓకే, నా కోరిక ఉన్నా కానీ ఇప్పుడు వద్దులే అని మనసు ఒప్పుకుంటుంది. కాబట్టి బుద్ధి అనేటువంటిది ఉపయోగించాలి. ఆ బుద్ధి ఎవరు అంటే మనసును కూడా కంట్రోల్ చేసేటువంటి బుద్ధి. అంటే ఇక్కడ ఈ రథానికి ఉన్నటువంటి పగ్గాలను కూడా కంట్రోల్ చేసేటువంటి వాడు బుద్ధి. ఆయన ఎవరట? రథసారథి. రథసారథి దేహం అంతటను వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము ఈ జగత్తులో అంధకారం. అంటే ఈ చైతన్యం అంటే ఏంటి? ఈ చైతన్యం, దేహంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ. ఓకే, ఈ ఆత్మకి యొక్క లక్షణమే చైతన్యం. ఇది ఈ ఆత్మ అనేటువంటిది ఈ యొక్క శరీరంలో బంధింపబడి ఉంది, అంటే ఈ రథంలో ఉంది. అంటే ఈ రథంలో ఉండి ప్రయాణం చేస్తున్నటువంటిది ఈ ఆత్మ. ఒకవేళ బుద్ధితోటి మనసుని, మనసుతోటి ఇంద్రియాలని కనుక కంట్రోల్ చేయకపోతే ఆత్మ ఇక్కడే బంధింపబడుతుంది. ఓకే, అది ఇక్కడ మనకి రథం అనేటువంటి ఉదాహరణతో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. భాష్యం పై శ్రీ కృప, జయ శ్రీ కృప. లౌకిక జీవనమును కొనసాగించడి మోహగ్రస్తునికి ఇంద్రియ ప్రీతిలో నెలకొని మనస్సు ఇంద్రియములు బంధకారణమై అవి అతనికి నిరంతరము జన్మ మృత్యు జరావ్యాధులను కలుగుతాయి. కానీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నానికి అవి దేహ మనో ఇంద్రియముల ముక్తి కారణమయ్యి ఈ విషయమున కఠోపనిషత్తు 1.3.3.4.9 నందు ఇట్లు ద్రువర్గం ఆత్మానం గతినాం విద్ధి శరీరం గతమేవచ బుద్ధింతో సారథి విద్ధి మన అగ్ర అమేవచ ఇంద్రియాని హయానా పుర్విష యాం శేష్ యాంస్తేషు గోచరాన్ సోధ్వన పారమాప్నోతి తద్విష్ణు పరమం పదం ఆత్మ దేహమన రథమును ఆశీనమయ్యు రథసారథి బుద్ధి గమ్యముని చేరడి సంకల్పమును మనస్సు అశ్వములే ఇంద్రియములు ఇంద్రియార్థములు కూడా ఈ కార్యములు
చెతకూర్చబడింది. ఈ విధముగా జీవుడు గమ్యము చేరగలడు. ఆ గమ్యమే విష్ణువు అనగా పరం పదం, జీవిత చరమ లక్ష్యము. బద్ధ జీవన స్థితిలో చిత్తము బంధకారణమగును, కానీ ఆ చిత్తము కృష్ణ భక్తిరస భావనగా పరిణమించినప్పుడు జీవుడు భగవద్ధామును చేరుటకు కారణము కాగలదు. కనుక మానవ జన్మను రెండు రకములుగా అనగా అజ్ఞాన అంధకారమున ప్రవేశించుటకు లేదా భగవద్ధామునకు వెళ్ళటకు వాడుకుని వచ్చిన భగవద్ధామునకు చెనుటకు లేదా భగవద్ధామునకు చెనుటకు మహాత్సేవయే పథము అనగా ఆత్మదర్శకు గురుదేవుని ఆశ్రయించుట. మహాత్సేవం ద్వార మహుర్వి ముక్తే, ముక్తి కొరకు మనుషుడు వాస్తవముగా పరిపూర్ణ జ్ఞానమునిచ్చుడు. ప్రామాణిక భక్తుల నిర్దేశాన్ని పాటించవలెను. ఇక మనుషుడు అజ్ఞాన అంధకారం ప్రవేశింపగోరు స్త్రీ లంపటలు అనగా దూషితం సంగీతంగం సాంగత్యమును కొనసాగింపవచ్చును. తమోద్వారం యోషితం సంఘి సంఘం, యోషితం అనగా స్త్రీలు, పరమలౌకికులైన వారు స్త్రీ లంపటులే ఎందురు. అనుకునే ఆత్మానం రథిం విద్ధి శరీరం రథమేవచ అని చెప్పబడినది. ఈ దేహమే రథము లేదా మోటారు వంటిది. దానిలో కూర్చుండి మనుషుడు ఎచ్చటికైనను వెడలవచ్చు. ఆ వాహనము చక్కగా నడపవచ్చును లేదా చపల చిత్తంతో నడపవచ్చును. చపల చిత్తంతో ఇష్టం వచ్చినట్లు నడిపినప్పుడు ప్రమాదమునకు గురి అయి గోతిల పడుట తప్పనిసరి అనగా మనుజుడు అనుభవజ్ఞుడు గురుదేవుని ఉద్దేశం స్వీకరించినచో భగవద్ధామమును చేరగలడు, లేనిచో తిరిగి జన్మ మృత్యు వలయములోననే చేరగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇట్లు ఉపదేశించను. అశ్రద్ధ దాన పురుష ధర్మస్య పరంతప అప్రాప్యా మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఓ శత్రుంజయుడ, నా భక్తి యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తు నందలి జనన మరణ మార్గమునకి తిరుగువచ్చురు. భగవద్గీత 9వ అధ్యాయం 3వ శ్లోకం. భగవద్ధామునకు చేరుటట్లు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఉపదేశించుచున్నాడు. కానీ ఆ ఉపదేశములను ఉపేక్షించిన చో జీవుడు భగవద్ధామునకు వెడల జాలక ఈ సంసారమునంతే నిరంతర జన్మ మృత్యువుల పాలుగుచుండును. మృత్యులు పాలుగుచుండును అనగా మృత్యు సంసార వర్త్మని. కనుక అనుభవజ్ఞులకు ఆధ్యాత్మిక వేత్తల సలహా ఏమనగా జన్మను పూర్తిగా చర్మ లక్ష్యాతంలో అనగా స్వార్థగతిని వినియోగించవలను. నిజమైన స్వార్థగతి లేదా జీవిత లక్ష్యము భగవద్ధామమును చేరుకుయే. ఈ ప్రయోజనము సిద్ధించుటకు వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతము, రామాయణం వంటి ఎంతో వేద సారస్వతం ఉన్నది. మనుజుడు వీని నుండి ఉపదేశమును బడిసి నివృత్తి మార్గానుసరణము నేర్వవలను. అప్పుడు అతని జీవితము సఫలమగును. చైతన్యము ఉన్నంత వరకే దేహము ముఖ్యమైనది. చైతన్యము లేనప్పుడు అది కేవలము ఒక మట్టి ముద్ద వంటిది. కనుక భగవద్ధామం చేరుటకు మనుజుడు తన లౌకిక చిత్తమును భావనను కృష్ణ భక్తి భావనగా మార్చుకునవలెను. మనుజుని చిత్తమే భవంద కారణం. కానీ ఆ చిత్తము భక్తి యోగము చే శుద్ధిపడినప్పుడు భారతీయుడు, అమెరికా దేశస్థుడు, హిందువు, మహమ్మదీయుడు, క్రైస్తవుడు మున్నగ ఉపాధులు మిథ్యాతత్వమును అతడు తెలుసుకునగలడు. సర్వోపాధి నిర్ముక్తం తస్స తత్వేన నిర్మలం. మనుజుడు ఈ ఉపాధులన్నింటి విస్మరించి చిత్తమును కేవలము కృష్ణ సేవలోనే వినియోగించగలం. కనుక ఎవడేని మా కృష్ణ చైతన్య ఉద్యమము అనగా హరినామ సంకీర్ణ ఉద్యమము వలన లాభమును పొందగలిగినచు నిక్కముగా అతని జీవితము ప్రదమగును. అదే కృష్ణ ప్రభు. ఓకే, సో మనము ఈ జ్ఞానాన్ని పొందాలి అని అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇందులో చెప్పబడినటువంటి ఒక ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, మన శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని, ఈ శరీరాన్ని ఒక రథంలా ఏ విధంగా ఈ రథాన్ని ఉపయోగిస్తే ఆత్మ చేరాల్సినటువంటి గమ్యానికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువుకి సేవ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనం చేయాల్సింది ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. దాన్ని మన జీవితంలో ఆచరించడము అనేటువంటిది జరుగుతుంది. లేదు అని అంటే గనక మనము ఈ జన్మ మృత్యు అనేటువంటి వలయంలోనే తిరుగుతూ ఉంటాము. అందుకనే ఎప్పుడైతే మనం గురువును ఆశ్రయిస్తామో అప్పుడు మనకి కృష్ణ ప్రేమ వస్తుంది. ఎందుకంటే గురువు మనకి కృష్ణ ప్రేమను ఇవ్వగలిగిన వాడై ఉండాలి. అందుకని మనం ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము నువ్వు గురువి నాకు అని అనకూడదు. లేదు అనంటే
గురువు కూడా కృష్ణ ప్రేమను ఇవ్వనటువంటి వాడై ఉండకూడదు. అందుకనే గురువుకి ఉండాల్సినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే కృష్ణ భక్తుడై ఉండాలి, కృష్ణ ప్రేమని మీద రుచి ఉన్నటువంటి వాడై ఉండాలి. కాబట్టి అలాంటి గురువును ఆశ్రయించాలి. ఒకవేళ అలాంటి గురువు కనుక మనకు లేకపోతే అలాంటి గురువును మనం వెంటనే త్యజించేసేయాలి. అవసరం లేదు, అలాంటి గురువు వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కృష్ణ ప్రేమ అనేటువంటిది తన దగ్గర లేకపోతే తను మనకెలా పంచుతాడు? మనకు పంచడు. కృష్ణ ప్రేమను పంచినటువంటి ఏ వ్యక్తి అయినా సరే మనకి గురువు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులను మనము వెంటనే మన జీవితంలో నుంచి తీసేసేయాలి. ఎందుకంటే కృష్ణ ప్రేమ లేకుండగా మనము ఈ జనన మరణ చక్రాన్ని తెంచేయటం అనేటువంటిది సాధ్యం కాదు. జనన మరణ చక్రం నుంచి బయటపడటము అనేటువంటిది సాధ్యం కాదు. సో ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించి సన్యాస స్థాయికి వెళ్తారో అలాంటి వ్యక్తి ధర్మ అర్థ కామ అనేటువంటి ఈ మూడింటిని వదిలేస్తాడు. ఈ మూడింటిని వదిలేసి కేవలం మోక్షము అనేటువంటి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఇలాంటి ఒక స్థితికి రావడం కోసం అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం గురువుగా అంగీకరించి తనకి సేవ చేసి ఆధ్యాత్మికంగా పురోగమించి ఆధ్యాత్మిక సలహాలు తీసుకొని ఆధ్యాత్మికంగా పురోగమించి మనము మన ఆత్మ యొక్క ఉద్ధారానికి కారణమవ్వాలి. అంతే తప్ప అప్పుడు అలా చేయకపోతే ఈ శరీరాన్ని మనము ఉపయోగించుకొని నరకానికి వెళ్ళినట్లు అవుతుంది. ఈ వాహనాన్ని మనము సరి అయినటువంటి గమ్యం తీసుకెళ్ళడానికి ఉపయోగించవచ్చు, సరి అయినటువంటి గమ్యం తీసుకెళ్లకుండా మృత్యులోకానికి కూడా తీసుకెళ్ళడానికి ఉపయోగించవచ్చు. ఎలా ఈ వాహనాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటిది మన చాయిస్. ఈ వాహనాన్ని ఉపయోగించుకొని మనము ఉత్తమ గమ్యానికి వెళ్ళాలా లేకపోతే అధమ గమ్యానికి వెళ్ళాలా అనేటువంటిది మన చాయిస్. సో మనం ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువును ఆశ్రయిస్తామో అప్పుడు వాహనాన్ని సరిగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది. లేదు అంటే కనుక ఈ వాహనమే మనల్ని పతనం చేస్తుంది, ఈ వాహనమే మనల్ని నరకలోకం వరకు తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ ఆబ్దాం మాతాజీ ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. మళ్ళీ మిగిలింది రేపు చెప్పుకుందాం. 41 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం, 42 శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం. ఇక్కడ నుంచి మొత్తం 46 శ్లోకాల వరకు కూడా ఈ రథముకి సంబంధించినటువంటి ఒక శరీరాన్ని రథముగా ఎలా ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటిది మొత్తం వివరణగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.